ఆశీస్సులుగా మనకు మారి ఆ ప్రతి ఇల్లు మనకు ఓటేసేట్టుగా జరగడం, అది జరిగితే ప్రతి గ్రామము మనకు ఓటేస్తుంది, ప్రతి నియోజకవర్గము మనకు ఆటోమేటిక్లీ ఓటు వేసే పరిస్థితి వస్తుంది. సో ఇంత మంచి జరగకపోతే అది వేరే విషయం, కానీ ఇంత మంచి నిజంగానే ప్రతి ఊర్లోనూ జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతూ ఉన్నప్పుడు, మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కను ఆ ప్రతి చెల్లెమ్మను జరిగిన మంచి గురించి వివరిస్తూ వాళ్ళను వాళ్ళ ఆశీర్వాదాలు మనం తీసుకోగలిగితే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమం జరిగించే దాంట్లోనే భాగంగానే మీరు గడప గడప పోవడమైనా కూడా అదే కార్యక్రమంలో భాగంగానే చేస్తూ ఉన్నారు. మీరొక్కరే కాకుండా క్యాడర్ను కూడా యాక్టివేట్ చేస్తూ బూత్ కమిటీస్ను ఫామ్ చేస్తూ, మన విషయంలో బూత్ కమిటీస్ అంటే గృహసారథులు, యువర్ బూత్ కమిటీస్ ఆర్ గృహసారథులు. సో గృహసారథులను, ప్రభుత్వం తరపున మంచి జరిగిన మన వాలంటీర్లను, వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేస్తూ, సచివాలయం కన్వీనర్లను వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ, ప్రతి ఇంట్లోనూ కూడా జరిగిన మంచిని వాళ్ళతో కూడా పంచుకోవడము, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ పంచుకోవడము, ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళకు అది కూడా మంచి జరిగించే కార్యక్రమం చేయడం, ఇవి రాబోయే రోజుల్లో ముమ్మరంగా మనం చేయాల్సిన పనులు. ఒకవైపున మనం చేస్తాం, ఒకవైపున గ్రామ స్థాయిలో వీళ్ళందరి చేత కూడా చేయించే కార్యక్రమం ఇది సైమల్టేనియస్లీ జరుగుతూ పోవాలి. ఇక జగనన్న సురక్ష విషయానికి వచ్చేసరికి, జగనన్న సురక్ష అన్నది ఇప్పుడు ఇంతకుముందే మనం జగనన్నకు చెబుదామని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసినాం. జగనన్నకు చెబుదామనే ఒక ప్రోగ్రాంలో ఎక్కడైనా కూడా ఏదైనా కూడా సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే, మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న ఏ సమస్య అయినా కూడా మీరు జగనన్నకు చెబుదామనే ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, మేము దాని పరిష్కారం అయ్యేట్టుగా అడుగులు వేస్తాము అని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం జగనన్నకు చెబుదామని. ఈ జగనన్నకు చెబుదామనే ఈ ప్రోగ్రాం కూడా జగనన్న సురక్ష అనే ఈ ప్రోగ్రాంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రాం ఆ ప్రోగ్రామ్ను కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రోగ్రాంలో జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఆ జగనన్నకు చెబుదాము అన్న ప్రతి వినతి కూడా దీంట్లోకి భాగస్వామ్యం కూడా అవుతుంది. కావడమే కాకుండా అడిషనల్గా ఇది అవుతుంది. జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం ఏమిటి అని అంటే, జగనన్న సురక్ష అనే ప్రోగ్రాంలో ఎంటైర్ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి జల్లడబడుతుంది. అంటే